మధుబాబు గారి జానపద నవల శశిబాల మొదటి భాగం. పద్మపుర మధ్య భాగంలో ఆగింది అమ్మవారి రథం. శాంభవీ జయ, వనలక్ష్మీ జయ, మహాదేవి విజయ అన్న జయ జయ ధ్వానాలు మిన్నుముట్టాయి ఒక్కసారిగా. రథం దగ్గర నిలబడి అమ్మవారి దివ్య మంగళమూర్తిని కనులారా చూడాలనే కుతూహలంతో ఒకరినొకరు తోసుకుంటూ తొక్కిసలాడుకుంటున్నారు పద్మపుర పౌరులు. ఆ సంరంభానికి దూరంగా నిలబడి ఉంది సుందరి. తొక్కిసలాట తగ్గుముఖం పడితే దగ్గరకు పోయి అమ్మవారి దర్శనం చేసుకుందామని ఆమె ఆలోచన. 12 సంవత్సరాలకొకసారి జరిగే ఆ పద్మపురి జాతరలో రథచక్రాలను తాకి అమ్మవారికి నమస్కరించిన యువతి అపురూపమైన భర్తను పొందగలుగుతుందట. అపురూపమైన వరుడు నాకవసరం లేదమ్మా, నేను కోరుకుంటున్నవాడు నాకు దక్కితే చాలు అనుకుంటూ చేతులెత్తి అమ్మవారికి నమస్కరించింది సుందరి. సుందరి, నీకోసం మండప ప్రాకారం దగ్గర కాచుకొనున్నాడు సుధీర్, ఆమెకు మాత్రమే వినిపించేటట్లన్నాడు వెనుక నుంచి ఒక వ్యక్తి. ఉలిక్కిపడి వెనుదిరిగి చూసింది సుందరి. సుధీర్ మండప ప్రాకారం దగ్గరున్నాడు మరోసారి చెప్పి జనంలో కలిసిపోయాడు ఆ వ్యక్తి. అప్రయత్నంగా గగుర్ పొడిచింది సుందరి శరీరం. కపోలాలు ఎర్రబడ్డాయి, గుండెలు వేగంగా కొట్టుకోవటం ప్రారంభించాయి. మండప ప్రాకారాలు ఇప్పుడు నిర్మానుష్యంగా ఉంటాయి, వద్దు వెళ్ళొద్దు అంటూ హెచ్చరించింది సుందరి అంతరాత్మ. ప్రేమించిన ప్రియుడు రమ్మనమని కబురు పెడితే వెళ్ళి కౌగిల్లో వాలక ఏమిటే ఈ తాత్సారం, నీకసలు బుద్ధుందా మందలించింది ఆమె అనురాగ హృదయం. ఎటూ తేల్చుకోలేకపోయింది సుందరి. ఏం చేయాలో అర్థం కాక మదనపడసాగింది. కోరుకున్నవాడు దక్కితే చాలని ఇప్పుడే గదే అమ్మవారిని వేడుకున్నావు, ఎదురుపడి పిలిచినప్పుడు వెళ్లకుండా ఇలా బిడియపడితే దక్కినవాడు కూడా చేజారిపోతాడు, జాగ్రత్త మరోసారి హెచ్చరించింది ఆమె హృదయం. కలలో నడిచినట్లు అడుగులు వేస్తూ మండపం వైపు బయలుదేరింది సుందరి. కాని మండప ప్రాకారాలను సమీపించేసరికి దిగజారిపోయింది ఆమె ధైర్యం. పెళ్లి కాకముందు ఇలా ఒంటరిగా కలుసుకోవటం మంచిది కాదు, నలుగురికి తెలిస్తే మీ కుటుంబ పరువు ప్రతిష్టలు నడివీధిలో నిలబడతాయి, తిరుగు వెనక్కి తిరుగు కర్కశంగా అంది ఆమె అంతరాత్మ. గిరుక్కున వెనుతిరిగింది సుందరి. దారికి అడ్డంగా నిలబడి వెకిలిగా నవ్వుతున్న శరవణుడిని చూసి మ్రాన్పడిపోయింది. సుధీర్ కోసం వచ్చావా సుందరి, పాపం నీ ఆశ నిరాశయింది, నువ్వు ఈ శరవణుడితో తృప్తి చెందాల్సిందే ముందుకు అడుగు వేస్తూ అన్నాడు శరవణుడు. పిడుగుపాటులా వినవచ్చాయి మాటలు సుందరి కర్ణేంద్రియాలకు. సుధీర్ పేరు చెప్పి తనను మోసగించాడు శరవణుడు. ప్రేమభిక్ష యాచించి ఎన్నోసార్లు భంగపడ్డాడు తన చేత, ఇప్పుడందుకు ప్రతీకారం చేయబోతున్నాడు. నిస్సహాయంగా చుట్టూ చూసింది సుందరి. నిర్జన్యంగా ఉందా ప్రదేశం, దూరం నుంచి వినవస్తున్న డప్పుల మోతలో తను అరచి కేకలు వేసినా ఎవ్వరికీ వినిపించదు. మర్యాదగా అడిగాను, కాదని కసిరికొట్టావు, నీ చెలికత్తెల ముందు వెక్కిరించి హేళన చేశావు. అందరినీ మించిన అందగత్తననే కదా నీ గర్వం, నీ అందాల్ని చుర్రుకొని నీ బతుకును నడివీధికెక్కిస్తాను. ఇనుప గొలుసులు కొట్టుకుంటున్నట్లు వినవచ్చింది శరవణుడి కంఠం. ఇనుప స్తంభంలాంటి అతని చెయ్యి సుందరి భుజం మీద పడింది. కెవ్వున అరిచింది సుందరి. ఆ చేతిని విదిలించి కొట్టి పక్కకు పరుగుతీసింది. పకపకా నవ్వాడు శరవణుడు. పరుగుతీస్తున్న సుందరి ముందు దెయ్యాల మాదిరి ప్రత్యక్షమయ్యారు అతని స్నేహితులు 10 మంది. నువ్వు కేకలు పెట్టి ప్రయోజనం లేదు సుందరి, నీ పరువాన్ని నలిపి నాశనం చేయకుండా ఒక్క అడుగు కూడా అవతలికి వెయ్యిడి శరవణుడు అంటూ సుందరిని సమీపించాడు శరవణుడు. పెనుగులాడింది సుందరి, పిడికిలితో పొడిచింది, గోళ్లతో గీరింది. ఏం చేసినా ఎన్ని విధాలా ప్రయత్నించినా ఏమీ ప్రయోజనం లేకపోయింది. గుడ్డబొమ్మను ఎత్తినట్లుగా అవలీలగా ఎత్తి భుజం మీద వేసుకున్నాడామెను శరవణుడు. తల్లి పద్మపుర మహంకాళి, కోరి పూజలు చేశాను,
కోవెల చుట్టూ ప్రదక్షిణలు చేశాను. ఇదా అందుకు ప్రతిఫలం. అమ్మవారిని తలుచుకొని బావురు మంది సుందరి. బిగ్గరగా నవ్వాడు శరవణుడు. పద్మపుర మహంకాళే స్వయంగా వచ్చినా ఇప్పుడు నిన్ను రక్షించలేదు సుందరి, ఎందుకు కంఠశోష అంటూ కాలితో ప్రాకార ద్వారాలను మూసి పూపొదల మధ్యకు నడిచాడు. అతని స్నేహితులు ప్రాకార ద్వారాల ముందు కాపలా నిలబడ్డారు. దూరంగా ఉన్న చెట్ల తోపులో నిలబడి ఆ తతంకాన్నంతా చూసి గిర్రున వెనుతిరిగిన ఒక ఆకారాన్ని మాత్రం వారెవ్వరూ గమనించలేదు. అన్నా, మనం కూడా రథం ముందు సాము చేద్దాం. అమ్మవారి రథం ముందు సాముగారడీలు చేస్తున్న పద్మపుర యువకులను చూసి పడుచుతనపు ఉబలాటాన్ని అణుచుకోలేక అన్నాడు సమీర్. ఆ మాటల్ని వినిపించుకోలేదు సుధీర్. అతని చూపు సాముగారడీల మీద లేదు. పక్క గ్రామపు కులపెద్ద కూతురు సుందరి జాతర చూడటానికి వచ్చింది. ఆమెను ఒంటరిగా కలుసుకుని తీరాలి. ఎలా? ఉన్నట్లుండి డప్పుల మూత ఉచ్చస్థాయికి చేరుకుంది. అందరి గుండెల్లో అదో రకమైన గుబుల్ని రేపుతున్నాయి ఆ వరుసలు. ఆ పైన ఆగలేకపోయాడు సమీర్. చేతిలోని బాణాకర్రను నేలకేసి కొట్టి ముందుకు అడుగు వేశాడు. అప్రయత్నంగా అతని దృష్టి రథం వెనక భాగానికి మరలింది. గుమిగూడి ఉన్న జనాన్ని పక్కలకు నెటుతూ ఉరుకుల పరుగుల మీద వస్తున్నాడు హిరణ్యుడు. సమీర్, సుధీర్, ప్రాకారం దగ్గరికి పదండి, మండపు ప్రాకారం దగ్గరికి. డప్పుల మోతలను మించి వినవచ్చింది అతని కంఠం. సాముగారడీల సంగతి మర్చిపోయాడు సమీర్. ఏమిటి హిరణ్య, ఎందుకంత హడావిడి? హిరణ్యుడి అరుపులతో ఈ లోకంలోకి వచ్చిన సుధీర్ నవ్వుతూ అడిగాడు ముందుకు అడుగు వేస్తూ. శరవణుడు సుందరి మీద చెయ్యి వేశాడు. మండపు ప్రాకారాల మధ్య జరగరాని ఘోరం జరగబోతుంది, ఆయాసంతో వగరుస్తూ చెప్పాడు హిరణ్యుడు. అన్నా, ఇంకా చూస్తూ నిలబడతావేంరా? పెద్ద పులిలా గర్జించి పరుగందుకున్నాడు సమీర్. సుడిగాలిలా అతన్ని దాటిపోయాడు సుధీర్. ఎదురుపడిన ఒక యువకుడి చేతిలోని పరిసెను ఊడలాగుకొని శరవేగంతో మండపం వైపు దూసుకుపోయాడు. వేసవి కాలంలో ఈశాన్య దిశ నుంచి వీచే ఉపవాయువుల మాదిరి నిప్పులు కక్కుతూ పోతున్న ఆ అన్నదమ్ములను అతి ప్రయత్నం మీద అనుసరించగలిగాడు హిరణ్యుడు. ప్రాకార ద్వారాలను సమీపించగానే సుధీర్ పురోగమనానికి ఆటంకం ఏర్పడింది. శరవణుడి అనుచరులు తలుపులను మరింత దగ్గరకు లాగి బండరాళ్లలా అడ్డు నిలబడ్డారు వాటికి. మర్యాదగా అడ్డు తొలగండి, దారివ్వకపోతే మండపు ప్రాకారాల్లో ఈరోజు రక్తపు టేరులు ప్రవహిస్తాయి, బరిసెను బిగించి పట్టుకుంటూ హెచ్చరించాడు సుధీర్. వికృతంగా నవ్వర దృఢకాయలు. ఉన్న చోట నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయలేదు. దారిస్తారా ఇవ్వరా? ఆవేశంతో కంపించిపోతూ అడిగాడు సుధీర్ మరోసారి. అదే సమయంలో శివమెత్తిన వీరభద్రుడిలా వచ్చిపడ్డాడు సమీర్. బాణాకర్రనెత్తి ఒకటి శిరస్సు మీద బలంగా మోదాడు. కెవ్వున అరిచాడతను. అతని సహచరులందరూ పెద్దగా హూంకరించి ముందుకు దూకారు. అన్నా, వీళ్ళు నావంతు, శరవణుడు నీవంతు. ఈరోజుతో మన చిరకాల శత్రుత్వం అణిగిపోవాలి. శరవణుడు కాటికి పయనం కట్టాలి. బాణాకర్రను గిర్రున గాలిలో తిప్పుతూ సుధీర్ని హెచ్చరించాడు సమీర్. అడ్డు రాబోయిన వ్యక్తిని బరిసెతో పక్కకు తోసి లోపలకు పరుగుతీశాడు సుధీర్. వెనుకగా వచ్చిన హిరణ్యుడు వెన్నుకాపు కాస్తుండగా శరవణుడి అనుచరుల దుమ్ము దులపసాగాడు సమీర్. ముడివీడిన కురుళ్లతో చినిగిపోయిన చీరను రెండు చేతులతో బిగించి పట్టుకుని శరవణుడికి లొంగకుండా పూ పొదల మధ్య పరుగులు తీస్తుంది సుందరి. పిచ్చిగా నవ్వుతూ వెంటపడి తరుముతున్నాడు శరవణుడు. కళ్యాణ మండపాన్ని సమీపించి పాలరాతి సోపానాలనెక్కే ప్రయత్నం చేసిందామె. వదులైన చీర కాలికి అడ్డం పడటంతో ముందుకు తూలి సోపానాల మీద పడిపోయింది. పెద్దగా నవ్వాడు శరవణుడు. రెండు అంగల్లో ఆమెను సమీపించాడు. ముందుకు వంగబోతుండగా వీపు మీద పడింది దెబ్బ. శరవణ, ఇటు తిరగరా, ఇటు అంటూ వినవచ్చింది ఒక కంఠం. అద్దిరిపడి వెనక్కి తిరిగాడు శరవణుడు. బరిసెనెత్తి ప్రళయ రుద్రునిలా నిలబడి ఉన్న సుధీర్ని చూసి గుటకలు మింగాడు. బలంగా విసిరాడు సుధీర్ బరిసెను. తప్పుకుందామని తలవంచాడు శరవణుడు.
భుజం మీద పడనే పడిందా దెబ్బ. ఎత్తి సోపానాల కిందకి విసిరేసింది. సుధీర్ అంటూ లేచి వచ్చి కౌగిల్లో ఒదిగిపోయింది సుందరి. అంతటితో ఆమె మనస్సు ఆ సంఘటనలను చూసి భరించే శక్తిని కోల్పోయింది. స్పృహ తప్పిపోగా జీలుగుబెండు మాదిరి సుధీర్ చేతుల్లో బిగుసుకుపోయిందామె. క్రిందపడిన శరవణుడు క్రోధంతో ఎనుబోతులా రంకెవేసి పైకొచ్చాడు. ఒక చేత్తో సుందరిని కౌగలించి పట్టుకొని బరిసతో అతన్ని ఎదుర్కొన్నాడు సుధీర్. సమీర్ అటు అటు చూడు అంటూ హెచ్చరించాడు హిరణ్యుడు. బాణాకర్రను నిలువుగా నేలకొట్టి తల పక్కకు తిప్పాడు సమీర్. శరవణుడి జతగాళ్లు నలుగురు నేలమీద పడి దుర్లుతున్నారు. ఇద్దరు చెట్లు తోపుకేసి పరుగులు తీస్తున్నారు. ఇక ఆలస్యం చేయకూడదు, వాళ్లు వెళ్లి మిగిలిన వాళ్లను పిలుచుకొస్తారు. హిరణ్య చూస్తావేం అంటూ కంటికి కనిపించినంత వేగంగా బాణాకర్రనెత్తి ముందుకు దూకాడు సమీర్. మిగిలి ఉన్న శరవణుడి అనుచరులిద్దరూ వికృతంగా అరిచి నేలకు ఒరిగిపోయారు. మిగిలిన ఇద్దరిని పిడికిలిపోట్లతో పడగొట్టాడు హిరణ్యుడు. ప్రాకార ద్వారాలను కాళ్లతో తన్ని లోపలకు పోయాడు సమీర్. ఎదుట కనిపించిన దృశ్యాన్ని చూసి స్థాణువై నిలబడిపోయాడు. ఏనుగులాంటి శరవణుడు మండప సోపానాల మీద పీనుగైపడున్నాడు. జెండా స్తంభంలా నిలబడి ఉంది సుధీర్ పరిసాతని గుండెలమీద. స్పృహలేని సుందరిని గుండెలకు బిగించి పట్టుకొని రాతి బొమ్మలా నిలబడి ఉన్నాడు సుధీర్. ఆవరించుకుని ఉన్న ఆవేశం అణిగిపోగా బాణాకర్రను కిందకు వదిలి ముందుకు అడుగు వేశాడు సమీర్. శరవణుడి దురాగతానికి తగిన శాస్తే జరిగింది. కానీ శరవణుడి తండ్రి భిషకుడు, పద్మపుర న్యాయాధికారి, అతను కొడుకు మరణానికి ప్రతీకారం చేయకుండా ఊరుకుంటాడా? తమ్ముడు, వేరే దారి లేకపోయిందిరా? బరువుగా వినవచ్చిన సుధీర్ మాటలతో ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చాడు సమీర్. అతన్ని అనుసరించి వచ్చిన హిరణ్యుడు మండపం పక్కనే ఉన్న కోనేటికి వెళ్లి తలపాగాను తడిపి తీసుకొచ్చాడు. తడి తగలగానే తెలివి తెచ్చుకుంది సుందరి. సుధీర్ గుండెల్లో తలదాచుకొని విలపించటం ప్రారంభించింది. అన్నా, శరవణుడి జతగాళ్లు ఈపాటికి న్యాయాధికారి దగ్గరికి పోయుంటారు. మనమిక్కడ ఉండటం ఇక మీదట క్షేమకరం కాదు. హిరణ్యుడు సుందరిని వాళ్ల గ్రామం చేరుస్తాడు. మనం ఇంటికి పోయి నాన్నగారి సలహా తీసుకోవటం మంచిది సాలోచనగా అన్నాడు సమీర్. సుందరిని ఊరడించి హిరణ్యుడి వెంట పంపించాడు సుధీర్. హిరణ్య, భిషకుడి కంట పడకుండా సంచరించు, జాగ్రత్త అని హెచ్చరించి సుధీర్ని అనుసరించాడు సమీర్. మహావీరులిద్దరూ ఇంత త్వరగా ఇంటి ముఖం పట్టారు, మీ ప్రియశత్రువు శరవణుడు వెంటబడి తరిమాడేమిటి? సుధీర్ సమీర్లు గడపలో కాలు పెట్టగానే ఎదురొచ్చి వెక్కిరించింది వారి సోదరి చంద్రిక. ఉలిక్కిపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు వారిద్దరూ చంద్రిక మాటలు విని. ఏమైందిరా, అప్పుడే వచ్చేశారు అంటూ శయన మందిరంలో నుంచి బయటకు వచ్చారు వారి తండ్రి త్రిపురవర్మ. ఒక్క క్షణం కూడా ఉన్న చోటన కుదురుగా నిలబడకుండా గల్లంతు చేస్తూ ఉండే సమీర్ నిశ్శబ్దంగా నిలబడి ఉండటం ఆయనకు అనుమానాన్ని కలిగించింది. చంద్రికను లోపలికి పొమ్మని చెప్పి కొడుకులిద్దరినీ శయన మందిరంలోనికి తీసుకుపోయాడు. శరవణుడు మరణించాడని రూఢి అయ్యిందా? సమీర్ చెప్పిందంతా శ్రద్ధగా విని సూటిగా ప్రశ్నించాడు. లేదు నాన్నగారు, బరిసె గుండెల్లో దిగబడింది. ప్రాణాలు పోయింది లేనిది సరిగ్గా తెలియదు తలవంచుకొని సమాధానమిచ్చాడు సమీర్. నొసలు ముడివేసి చేతులు వెనక్కి విరిచి కట్టుకుని సాలోచనగా అటూ ఇటూ తిరగసాగాడు త్రిపురవర్మ. శరవణుడు ఒట్టి కిరాతకుడైతే అతని తండ్రి భిషకుడు పరమకిరాతకుడు. ఇటువంటి గొడవల్లో వెనక ముందు చూడకుండా సుధీర్ని ఉరితీయిస్తాడు తప్ప న్యాయ విచారణ సరిగా జరిపించడు. న్యాయ విచారణ జరగాలంటే అతని ఆవేశం, కోపం కొంచెం చల్లబడాలి. మిగిలిన న్యాయ నిర్ణేతలకు ఆలోచించుకునే వ్యవధి, అన్ని విషయాలను విపులంగా తెలుసుకునే అవకాశం లభించాలి. అంతవరకు సుధీర్ వారి చేతికి చిక్కకూడదు. అందుకు సుధీర్ రహస్య జీవనం చెయ్యక తప్పదు కొంతకాలం పాటు. సమీర్, మన కాలస్వాన్ని సిద్ధం చేయి. ఈ గొడవ సద్దుమణిగేదాకా సుధీర్ హేమానగరంలో ఉండివస్తాడు.
అన్నాడు సమీర్ వైపు తిరుగుతూ. అశ్వాల వైపు పరుగుతీశాడు సమీర్. వాయువు కంటే వేగంగా పోగల కాలస్వాన్ని సిద్ధం చేసి ఇంటి ముందు నిలబెట్టాడు. ఇకనైనా కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోవటం బాగుంటుంది. నేను కబురు పెట్టేదాకా హేమానగరపు పొలిమేరలు కూడా దాటకూడదు. ప్రయాణానికి సిద్ధపడుతున్న సుధీర్ని హెచ్చరించాడు త్రిపురవర్మ. తల ఊపి కాలస్వాన్ని అధిరోహించాడు సుధీర్. కన్నీటితో నిలబడి ఉన్న తల్లి చెల్లెళ్లకు వీడ్కోలు చెప్పి కాలి మడమలతో అశ్వాన్ని అదిలించాడు. పెద్దగా సకిలించి ముందుకు దూకిందా నల్లగుర్రం. 4 నిమిషాలలో సుధీర్ని పద్మపుర పొలిమేరలు దాటించింది. అది పోయిన దిశకే చూస్తూ నిలబడిపోయాడు త్రిపురవర్మ. పక్కసందులో అశ్వాల సకిలింతలు వినిపించేదాకా ఈ లోకంలోకి రాలేకపోయాడు. తీరుకుని చూసేసరికి 100 మంది అశ్వికులు కంటి ముందు ప్రత్యక్షమయ్యారు. మరికొంతమంది ఆ వీధి 2 పక్కలా గుర్రాలను నిలబెట్టి కాపలా నిలబడి ఉన్నారు. త్రిపురవర్మ, ఏడి నీ పెద్ద కొడుకు, మర్యాదగా బయటికి రమ్మని చెప్పు. బొంగురు గొంతుకతో బిగ్గరగా అరుస్తూ గుర్రం మీద నుంచి కిందకి దిగుతున్నాడు భీషకుడు. సమాధానమివ్వకుండా మౌనంగా నిలబడిపోయాడు త్రిపురవర్మ. అశ్వికులు అతని భవంతిని చుట్టుముట్టి గుర్రాలను వలయాకారంలో తిప్పసాగారు. కొంతమంది చొరవగా భవంతి లోపలికి పోయి సుధీర్ని అన్వేషించారు. అతను కనిపించకపోయేసరికి విసుగుతో బయటకొచ్చి త్రిపురవర్మ భార్యను నిలబెట్టి ప్రశ్నలు వేశారు. నాకేమీ తెలీదు, నిర్లిప్తంగా సమాధానమిచ్చిందామె. తెలియకుండా ఎలా ఉంటుంది? మీరెక్కడో దాచిపెట్టారు, మర్యాదగా చెప్పండి అంటూ ఆమె చేతిని పట్టుకున్నాడు ఒక వ్యక్తి. పళ్ళ బిగువున నిలబడి ఉన్నాడు సమీర్. అది చూసేసరికి పెద్దగా సింహనాదం చేసి ఆ వ్యక్తి మీదకి లంఘించాడు. చూస్తారేం, వాడిని బంధించండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు భిషకుడు. మరుక్షణం తోకతొక్కిన తాచులా లేచాడు త్రిపురవర్మ. భవంతి ముందు భాగంలో గోడకు తగిలించి ఉన్న వంకీ కత్తిని వరనుంచి బయటకు లాగి ద్వారానికి అడ్డం నిలబడ్డాడు. త్రిపురవర్మ, అపరాధిని దాచిపెట్టి న్యాయ నిర్వహణకు ఆటంకాలు కలిగిస్తున్నావు. ఇందుకు నిన్ను కూడా చెరసాలలో పెట్టించగలను, కోపంతో భగ్గుమన్నాడు భిషకుడు. నీకు కావలసింది నా పెద్ద కొడుకు. నీకు చేతనైతే వాడిని వెతికి పట్టుకో. నా భార్య బిడ్డల జోలికి పోతే మాత్రం శరవణుడితో పాటు నిన్ను కూడా వల్లకాటికి పంపుతాను, ఉరుములాంటి గొంతుకతో సమాధానమిచ్చాడు త్రిపురవర్మ. సమీర్ దెబ్బకు తట్టుకోలేని భిషకుడి అనుచరులు భవనం ముందు భాగానికి పరుగుతీశారు. బంధించండి, వాళ్ళందరినీ బంధించండి. ఈరోజుతో పద్మపురంలో త్రిపురవర్మ ప్రాపకం నశించిపోవాలి. వెళ్ళండి పెద్దగా అరిచాడు భిషకుడు. కత్తులు దూసి బరిసెలను బిగించి పట్టుకుని గుర్రాల మీద నుంచి కిందకి దూకారు అతని అనుచరులు. తల్లిని చెల్లిని లోపలకు వెళ్లమని గోడ మీద ఉన్న మరో వంకీ కత్తిని అందుకున్నాడు సమీర్. ఆగు సమీర్ అంటూ ఆఖరి క్షణంలో అతని చేయి పట్టుకుని బలవంతంగా ఆపాడు త్రిపురవర్మ. నాన్నగారు, నన్ను వదలండి. మన ప్రాపకాన్ని నశింపజేస్తాడా ఈ మొనగాడు? వాడి నాలుకను చీల్చి నడివీధిలో నాటుతాను. ఆవేశం నిలువెల్లా ఆవరించుకోగా కోడి నాగులా బుసలు కొట్టాడు సమీర్. భిషకుడి అనుచరులు మరో 10 అడుగులు ముందుకు వేశారు. కత్తిని బిగించి పట్టుకుని సమీర్ చేతిని వదిలాడు త్రిపురవర్మ. అదే సమయంలో కత్తుల మూతలతో కరుకు కంఠాల సింహనాదాలతో ప్రతిధ్వనించిపోయింది ఆ వీధి. బావా, మేమొచ్చేశాం, మునుం పెట్టి నరుకుదాం ఈ చీడ పురుగుల్ని అంటూ భిషకుడి అనుచరుల మధ్య జొరబడ్డారు 25 మంది దృఢకాయులు. త్రిపురవర్మ బంధువులు వారు, అన్నలు, తమ్ముళ్ళు, బావమరుదులు, మేనమామలు ఎందరో ఉన్నారు. వార్త అందిన మరుక్షణం ఆయుధాలను తీసుకుని వచ్చిపడ్డారు. వారి అనుచరులు భిషకుడి అశ్వికులను కదలనీయకుండా చుట్టుముట్టారు. చటాలున దిగిపోయింది భిషకుడి కోపం. తన ఆవేశం ఎంత అనర్ధకాన్ని తెచ్చిపెట్టిందో కన్నులారా చూసుకునేసరికి అతనికి మతిపోయింది. కందిరీగల తుట్టెలాంటిది త్రిపురవర్మ వంశం. ఒక కందిరీగను నలుపుదామని చూస్తే మిగిలినవన్నీ వచ్చిపడతాయి.
ఆ విషమ పరిస్థితిని ఎలా దాటుకోవాలో అతనికి అర్థం కాలేదు. అతని ఆలోచనలు పూర్తి కాకముందే మరోసారి సింహనాదాలతో ప్రతిధ్వనించింది ఆ వీధి. పద్మపురానికి పక్కగా ఉన్న పద్మపాలెపు కులపెద్ద సుందరి తండ్రి తన బంధువుల్ని, స్నేహితుల్ని, అనుచరుల్ని అందర్నీ వెంటబెట్టుకుని ఆఘమేఘాల మీద వచ్చాడు. త్రిపురవర్మ, నా బిడ్డ జరిగిన సంగతంతా చెప్పింది. నీతో వియ్యమందాలని ఉంది, ఏమంటావు? గుర్రం మీద నుంచి దిగకుండానే పెద్దగా అన్నాడు. ఎందుకలా అంటున్నాడో అర్థం చేసుకుని చిరునవ్వుతో తల ఊపాడు త్రిపురవర్మ. మరుక్షణం భిషకుడి మీదకి తన గుర్రాన్ని తోలాడు సుందరి తండ్రి. భిషక, త్రిపురవర్మ పెద్ద కొడుకు నాకు కాబోయే అల్లుడు. అతని కుటుంబం వైపు కన్నెత్తి చూస్తే నువ్వు పద్మపాలెపు మొండి రైతుల వాడి బరిసలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది అన్నాడు బరిసతో అతని భుజాల మీద పొడుస్తూ. బాబాయ్, ఇంకా ఇలా నిలబడటం దేనికి? కుర్రతనపు కోపాన్ని అణుచుకోలేక త్రిపురవర్మను హెచ్చరించాడు ఒక యువకుడు. కత్తిని కిందకు దించి ముందుకు వచ్చాడు త్రిపురవర్మ. పద్మపుర కులపెద్దలను, మిగిలిన న్యాయ నిర్ణేతలను పిలుచుకురమ్మని సమీర్ని ఆదేశించాడు. పావుఘడియలో నిరాయుధులు గావించబడ్డారు భిషకుడి అనుచరులు. మరో పావుఘడియ గడిచేసరికి త్రిపురవర్మ భవనం ముందు సమావేశమయ్యారు పద్మపుర న్యాయ నిర్ణేతలు. వారి పంచాయతీ 10 నిమిషాలు కూడా కొనసాగకముందే పరుగు పరుగున అక్కడికి వచ్చాడొక వ్యక్తి. శరవణుడు బ్రతికాడు, ప్రాణానికి ఎటువంటి ప్రమాదము లేదని చెప్పాడు వైద్యుడు అన్నాడు భిషకుడితో. ఆ మాటలతో భిషకుడికి పూర్తిగా మతిపోయింది. తను బయటపడలేని రొంపిలో దిగబడినట్లు తెలుసుకోవటానికి అతనికి ఎంతోసేపు పట్టలేదు. సుధీర్ మీద హత్య చేశాడన్న అభియోగాన్ని తీసుకురావటానికి వీలులేదు. హత్య చేయటానికి ప్రయత్నించాడని అనాలి. తనకు కాబోయే భార్య మీద చెయ్యవేసిన వాడిని ఉప్పు కారం తిన్న మగవాడెవడైనా ఊరికే వదులుతాడా? భిషకుడి భయం యథార్థ రూపం దాల్చింది. జాతరకు వచ్చిన నా బిడ్డ మీద దారుణం చేశాడు భిషకుడి కొడుకు. అది కప్పిపుచ్చుకోవటానికి తన అధికారాన్ని ఉపయోగించుకొని త్రిపురవర్మ మీద దండు వచ్చాడు అంటూ అభియోగాన్ని తీసుకొచ్చాడు సుందరి తండ్రి. న్యాయ నిర్ణేతలు భిషకుడి వైపు చూశారు. ఇక పట్టుదలలకు పంతాలకు పోతే సర్వనాశనం తప్ప మరో దారి లేదని గ్రహించి ఒక్కసారిగా లేచి త్రిపురవర్మ చేతులు పట్టుకున్నాడు భిషకుడు. తప్పు జరిగిపోయింది త్రిపురవర్మ, నా కొడుకు మరణించాడని అనుకుని ఆవేశంలో ముందు వెనక చూడకుండా దురుసుగా ప్రవర్తించాను. నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి అన్నాడు గద్గద స్వరంతో. త్రిపురవర్మది జాలిగుండె. అంతా సుఖాంతమైన తరువాత ఇక మొండిగా పంతాలకు పోవటం ఆయనకు ఇష్టం లేకపోయింది. ఇది కూడా ఒక విధంగా మనకు మంచి చేసింది. పద్మపాలెపు గండు చీమలతో వియ్యమందే అవకాశాన్ని కల్పించింది. ఇక ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోదాం అన్నాడు తన బంధువులతో. పెద్దగా చప్పట్లు చరిచి తమ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేశారు వారందరూ. వారికి త్రిపురవర్మ మాట వేదవాక్కులాంటిది. కృంగిపోయిన తలతో అనుచరులను కూడగట్టుకుని నిష్క్రమించాడు భిషకుడు. సమీర్, నువ్వు హేమానగరం వెళ్లి నీ మేనమామను వెంటబెట్టుకురా. సుధీర్ నువ్వు కలిసి రండి రేపు సాయంత్రం లోపుగా అన్నాడు త్రిపురవర్మ సమీర్ వైపు తిరుగుతూ. సుందరి సుధీర్ల వివాహ విషయం ఆలోచించాలని ఆయన ఉద్దేశం. ఆయన మాటలు పూర్తి కాకముందే 6 మూరల ఎత్తున్న జేగురు రంగు జాతి గుర్రాన్ని అధివసించి వేగంగా అక్కడికి వచ్చాడు సమీర్ సుధీర్ల మేనమామ సుధాముడు. అతనితో పాటు 200 మంది వీరయోధులు కూడా అరుదెంచారు. బావా, ఏడా భిషకుడు, శరవణుడిని, వాడిని ఇద్దరినీ ఒకేసారి చితిమీదకెక్కిద్దాం యుద్ధ భేరిలాంటి కంఠంతో అన్నాడు అశ్వాన్ని దిగుతూనే. అతనితో పాటు వచ్చిన యోధుల్లో సమీర్ సుధీర్ల స్నేహితుడు హిరణ్యుడు కూడా ఉన్నాడు. సుందరిని పద్మపాలెంలో వదిలి అతను సరాసరి హేమానగరం వెళ్లాడు. సుధాముడికి జరిగిన సంగతంతా చెప్పి అతన్ని వెంటబెట్టుకొచ్చాడు. బావా, సుధీర్ ఎక్కడ? బావమర్దికి మర్యాదలు చేసి అడిగాడు త్రిపురవర్మ. అదే అడుగుదామని అనుకుంటున్నాను. శరవణుడిని ప్రాణాలతో వదిలినందుకు చీవాట్లు వెయ్యాలి వాణ్ణి. ఎక్కడున్నాడు? యథాలాపంగా అన్నాడు సుధాముడు.
నివ్వెరబోయాడు త్రిపురవర్మ. హేమా నగరానికే గదా తను సుధీర్ని పంపించింది. మరి సుధాముడికి కనిపించకుండా ఉండటమేమిటి? కంటతడి పెడుతున్న భార్యను ఓదార్చి తన వారినందరినీ పిలిపించాడు త్రిపురవర్మ. వెళ్ళండి, సుధీర్ ఎక్కడ ఉన్నా వెతికి వెంటనే తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. 200 మంది అశ్వికులు పద్మపుర పొలిమేరలు దాటారు ఆ రోజు. ఆ చుట్టుపక్కల ఉన్న కొండలు కోనలు అన్నింటినీ గాలిస్తూ నలుమూలలకు చెదిరిపోయారు సుధీర్ని అన్వేషిస్తూ. పౌర్ణమి వచ్చింది, వెళ్ళిపోయింది. అమావాస్య అరుదించింది. ఆకాశంలో అర్ధచంద్రుడు 2 గడియలసేపే కనిపిస్తున్నాడు. సుధీర్ని అన్వేషించటానికి పోయిన వారందరూ తిరిగొచ్చారు. అమావాస్య రోజున వచ్చాడు సుధాముడు. అన్నయ్య, నా చిట్టితన్ రెడీ అంటున్న చెల్లెల్ని ముఖంలోకి సూటిగా చూడలేక తలవంచుకున్నాడు. సుధీర్ చాలా తొందరపడ్డాడు బావా. శరవణుడు చచ్చిపోయాడనే అనుకుంటున్నాడు. తనకు 4 గౌరవంగా తిరిగే యోగ్యత లేదని మనస్సు రాయి చేసుకున్నాడు అన్నాడు త్రిపురవర్మతో. ఎందుకీ ఉపక్రమణికలు? అసలు విషయం చెప్పు సుధామా గంభీరంగా అడిగాడు త్రిపురవర్మ. ప్రవాళ దేశంలో వీరమల్లు అనే బందిపోటు ఉన్నాడు బావా, పరమ కర్కోటకుడు. వాడిని పట్టుకునే నాథుడు ఇంతవరకు పుట్టలేదు. మన సుధీర్ ఆ వీరమల్లు ముఠాలో చేరినట్లు తెలిసింది. నివ్వెరబోయాడు త్రిపురవర్మ. గొళ్ళుమని విలపించసాగింది ఆయన అర్ధాంగి. సుధీర్ని బయటకు తీసుకొచ్చే మార్గం కోసం ఎంతగానో అన్వేషించాను, ప్రయోజనం లేకపోయింది. ఒకసారి ఆ ముఠాలో చేరితే ఇక బయటకు రావటమనే ప్రసక్తే లేదట. విడిపోతామన్న వారిని వీరమల్లు నరికి అడవుల్లో చెట్లకు వేలాడదీస్తాడట బరువుగా చెప్పాడు సుధాముడు. త్రిపురవర్మ కళ్ల ముందున్న ప్రపంచమంతా గిర్రున తిరిగింది. ఏమని అనుకోవాలో ఆ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక రాతి బొమ్మలా నిలబడిపోయాడు. అప్పటికే బారెడు ప్రొద్దెక్కింది. సమీర్ ఇంకా నిద్రలేవకపోవటం గమనించి అతని శయన మందిరంలోకి తొంగిచూసింది చంద్రిక. ఖాళీగా ఉంది పాన్పు. తలగడ మీద పెట్టున్న ఒక జాబు గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. కెవ్వున కేక పెట్టి దాన్ని అందుకుంది చంద్రిక. పూజనీయులైన తల్లిదండ్రుల పాదపద్మాలకు ప్రణామాలు, మామ చెప్పిన మాటలు విన్నాను, అన్నను తిప్పి ఇంటికి తీసుకొస్తాను, నా కోసం వెతికించకండి, విచారించకండి సమీర్. మరింతగా కృంగిపోయాడు త్రిపురవర్మ ఆ జాబును చూసి. పెద్దవాడే అన్యాయం చేసిపోయాడని బాధపడుతుంటే ఇప్పుడు వీడు కూడా అదే పని చేశాడు. భగవాన్, ఏం పాపం చేశామని మాకి కడుపు కోతని కలిగించావు అంటూ తల్లడిల్లిపోయింది ఆయన అర్ధాంగి. సమీర్ స్నేహితులు అశ్వారూఢులై 4 దిక్కులకు వెళ్లారు. సమీర్ జాడలు వారికి తెలియలేదు. అతను అతివసించి ఉన్న శ్వేతాశ్వపు గిట్టలు గుర్తులు కూడా వారికి కనిపించలేదు.